అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు నవ్య గారు. నేనున్నది నా పుట్టింటి ముందు. నాకెన్నో తీపి జ్ఞాపకాలు, మధుర అనుభూతులు ఉన్న మా ఇంటి ఎదురుగా ఉన్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పార్థు నన్ను ఇక్కడికి తీసుకొస్తాడు అని. అది కూడా ఈ టైంలో వెంటనే నాకు కార్ దిగడానికి హెల్ప్ చేస్తున్న పార్థుని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ చాలాసేపు అలానే ఉండిపోయాను. అప్పటికే నన్ను అక్కడ చూసిన అమ్మ హారతి పళ్ళెంతో రెడీగా ఉంటే నాన్న మాత్రం నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నా బొజ్జ నిమురుతూ, ఎలా ఉన్నావురా రాధి తల్లి, బేబీ ఎలా ఉంది అని అడిగారు నీళ్లు నిండిన కళ్ళతో. ఈ 3 నెలల్లో అమ్మ నాన్నలు నన్ను చూడటానికి నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. కానీ పాపం, నేను చెప్పుకోలేని బెంగను పెంచుకున్నట్టు వాళ్ళకి కూడా నా మీద బెంగు ఉంటుంది కదా. అది ఈరోజు నాన్న కంట్లో నీళ్లు చూడగానే అర్థమైపోయింది. నాన్న ప్రశ్నకు నేను పార్థుని చూసేసరికి నా నవ్వులో సమాధానం అర్థమైన నాన్న మా ఇద్దరిని ముందుకు నడవమని చెప్పి నాన్న అక్కడే ఆగిపోయారు. అమ్మ మా ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళడమే ఒక పెద్ద గ్లాస్లో జ్యూస్ తెచ్చి బలవంతంగా తాగించి కాసేపు నాతో తనివి తీరా కబుర్లు చెప్పి ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోమని పంపించేసింది. నిజానికి మా పెళ్ళయ్యాక నేను పార్థు ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ. ఎప్పుడొచ్చినా ఎక్కువగా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కుదిరేది కాదు. ఆఫీస్లో వర్క్ పెండింగ్ పడిపోతుంది అని నేను కూడా పార్థుని వదిలి ఉండలేక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని పార్థుని ఎప్పుడు అడిగింది లేదు. కానీ మా శ్రీవారు నేనేం చెప్పకుండానే తానే వీలు చూసుకొని వీకెండ్స్లో నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చేవాడు. 2 రోజులు హాయిగా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి పార్థుకి పొడుస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి బ్యాగ్ నుండి నాకు మెటర్నిటీ నైటీ తీస్తున్న పార్థుని వెనుక నుండి హ్యాక్ చేసుకున్నాను. ఈ మధ్యన పెరిగిన బాడీ వెయిట్, లోపలున్న మా బేబీ నన్ను పూర్తిగా పార్థుని ఫీల్ కానివ్వట్లేదు. అసలు ఇప్పటి వరకు ఏ ప్రెగ్నెంట్ లేడీ తన హస్బెండ్తో ఈ విషయంపై గొడవ పెట్టుకొని ఉండుంటుంది. కానీ నేను పెట్టుకున్నాను. నీ బేబీ నిన్ను ఫీల్ కానివ్వట్లేదు. నేనేం చేసినా ఓపిక్గా భరించే పార్థు ఆ పిచ్చి గొడవను నవ్వుతూ అర్థం చేసుకుని నాకు ఏవేవో కబుర్లు చెప్తూ ఆ టైంలో నన్ను డైవర్ట్ చేశాడు. ఏ విషయంలో అయినా నన్ను డైవర్ట్ చేయాలంటే అది పార్థు వల్లే సాధ్యం. ఇప్పుడు ఇలా హగ్ చేసుకునేసరికి పార్థు నవ్వుతూ వెనక్కి తిరిగి నా మోహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, సర్ప్రైజ్ ఎలా ఉంది, నచ్చిందా నా రాధిగాడికి అని అడిగాడు. నాకెంతగా నచ్చింది అంటే పార్థు పెదాల మీద ఒక ముద్దు పెట్టి నా ఇష్టాన్ని తెలియజేసి అతని గుండెల్లో ఒదిగిపోతూ, నేనేం చెప్పకుండానే నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది పార్థు అని అడిగాను. ఆ ప్రశ్నకి పార్థు నవ్వుతూ నా తల మీద ముద్దు పెట్టి, నువ్విక్కడున్నావురా అంటూ తన గుండె వైపు చూపిస్తూ, ఇక్కడున్నా నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతే ఇక నా ప్రేమకు అర్థమేముంది చెప్పు అంటూ తిరిగి నన్ను తన కౌగిలిలో బంధించాడు పార్థు. పార్థు గుండె చప్పుడు వింటూ, నన్ను ఇక్కడికి తీసుకొని రావటానికేనా ఈరోజు మామయ్యని ఆఫీస్కి పంపించావు, డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావు అని అడిగాను. ఆ ప్రశ్నకి పార్థు నవ్వుతూ, అవునరా, ఇక్కడ ఒక 15 డేస్ ఉండేలా ప్లాన్ చేసి నాన్నకి ఆఫీస్ వ్యవహారాలన్నీ అప్పగించాను. మ్యాక్సిమం వర్క్ ప్రెషర్ ఏముంది, ఏముండదులే, నేను 1 మంత్ బ్యాక్ నుండి ప్లాన్ చేస్తున్నాను కదా, వర్క్ అంతా చాలా వరకు అయిపోయింది అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు, నెల క్రితం నుండి పగలు రాత్రి తేడా లేకుండా పార్థు రెక్కలు ముక్కలు చేసి మరీ కష్టపడింది కేవలం అమ్మా నాన్నల దగ్గర ఉండాలి అన్న నా కోరిక తీర్చడానికా అని. ఆ విషయం అర్థం కాగానే చాలా ఎమోషనల్ అయ్యాను. పార్థుని వీలైనంత గట్టిగా చుట్టేసి, నేనంటే ఎందుకు నీకంత ఇష్టం పార్థు, ఎందుకు ప్రతిసారి నా కోసం నిన్ను నువ్వు ఇంత కష్టపెట్టుకుంటావు అని అడిగాను. ఆ ప్రశ్నకి పార్థు అందంగా నవ్వేస్తూ, నువ్వు వేరు నేను వేరు కాదురా రాధి, నువ్వంటే నేను, నేనంటే నువ్వు అంటూ నా నుదుటిపై ముద్దు పెట్టి, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాసేపు రెస్ట్ తీసుకుందువు అని నన్ను వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి అక్కడే కాస్త దూరంలో పార్థు నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ఇద్దరం ఫ్రెష్ అవ్వగానే కాసేపు రెస్ట్ తీసుకొని అమ్మ లంచ్కి పిలవటంతో ఇద్దరం వెళ్ళి అమ్మ నాన్నలతో సరదాగా కబుర్లు చెబుతూ లంచ్ తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి మా రూమ్కి వచ్చేసాం. సాయంత్రానికి చర్ని అలసట తీరటంతో నెమ్మదిగా నిద్రలేచిన నాకు పార్థు ఎక్కడ కనిపించకపోవడంతో జాగ్రత్తగా బెడ్ దిగి బయటకు వచ్చిన నాకు హాల్లో అమ్మ నాన్నలతో కలిసి సరదాగా కబుర్లు చెబుతున్న పార్థు కనిపించాడు. అమ్మ నాన్నలు కూడా పార్థుని అల్లుడిలా కాదు, కొడుకులానే చూస్తూ ఉండటంతో పార్థు కూడా తనకి వీలైనంత ఫ్రీగా, చెప్పాలంటే అత్తమ్మ మామయ్యల దగ్గర ఎలా ఉంటాడో వీళ్ళ దగ్గర కూడా అలానే ఉంటున్నాడు.
నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను. నైట్ డిన్నర్ అయ్యాక యథావిధిగా మళ్ళీ నిద్రకు ఉపక్రమించాం. మరుసటి రోజు ఉదయం నేను ఇక్కడికి వచ్చానని తెలిసి పెద్దమ్మ వాళ్ళు వచ్చారు నన్ను చూడటానికి. వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వచ్చారు చూడటానికి. అందరూ ఒకటే మాట, మీ అల్లుడు బంగారం, రాధిక ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకుందో కానీ ఈ జన్మలో దేవుడు లాంటి భర్త దొరికాడు. వాళ్ళు అలా వెళ్ళగానే అమ్మ తనకి తెలిసిన అన్ని రకాల దిష్టిలు తీస్తే పార్థు గూగుల్ తల్లిని అడిగి మరీ తెలుసుకొని మరికొన్ని తీయించి ప్రెగ్నెన్సీ వల్ల వాచ్న నా కాళ్ళకు కాస్త గోరు వచ్చిన నూనెతో మసాజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. నేను ఎంత చెప్పినా వినకుండా ఆ విషయంలో తిట్టి మరీ నన్ను బెడ్డెక్కించి తన పని తను కానిచ్చాడు. అలా ఒక 4 రోజులు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయాయి. కానీ నా మనసులో ఒకటే బాధ, అత్తమ్మ మావయ్యలను చాలా మిస్ అవుతున్నాను. పెళ్ళయ్యాక వాళ్ళను వదిలి ఉన్నది చాలా తక్కువ. కొద్ది సమయంలోనే అత్తమ్మకి బాగా అటాచ్ అయిపోయాను. మామయ్యతో నాన్నతో ఉండే అంత ఫ్రీగా ఉండటం కూడా అలవాటు పడటంతో ఇక్కడ వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ మామూలుగా లేదు. కానీ అన్నీ కావాలి అనుకుంటే అది కుదిరి జరిగే పని కాదు కదా. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ఫాస్ట్ అయ్యాక పార్థు ఇంటి పెరట్లో నా చేత వాకింగ్ చేస్తుంటే నెమ్మదిగా చేస్తున్నాను. నేను అనుకోకుండా నా చూపు మా ఇంటి గేట్ మీద పడేసరికి నా మనసు భారంగా మారి అడుగు ముందుకు పడలేదు. నా చెయ్యి పట్టుకున్న పార్థు చేతిని వదిలించుకొని పార్థుని గట్టిగా చుట్టేసి మన ఇంటికి వెళ్ళిపోదాం పార్థు, ఇక్కడొద్దు అన్నాను. నా భయం చూసి పార్థు కంగారుగా నన్ను ఒడిసి పట్టుకొని నేను చూస్తున్న వైపు చూడగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్థు మొహం కోపంగా మారిపోయింది. కోపంతో అతని మెడ దగ్గర నరాలు పొంగి చూస్తుంటే ఆవేశంగా అతని పిడికిలి బిగుసుకుంది. కానీ అంతలోనే శాంతంగా తన చూపు నా మీదికి మళ్ళించి నా వెన్ను నిమురుతూ, నేనున్నాను కదరా రాధి, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడితే మన బేబీ కూడా టెన్షన్ పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరేనా అంటూ నన్ను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళి హాల్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టి అమ్మ తన చేతికి అందించిన జ్యూస్ తాగించేశాడు. పార్థు నా మాటలకి నా భయం తగ్గినా కాసేపటి క్రితం గేటు దగ్గర లోపలికి వస్తున్న మా బావని చూసినప్పుడు పుట్టిన కంగారు ఇంకా అలానే ఉండటంతో ఆ గ్లాస్ నేను పట్టుకునే ధైర్యం చేయలేక పార్థు తాగిస్తుంటే తాగుతూ ఇంటి గుమ్మం వైపు చూసిన నాకు మా బావ అక్కడే ఆగిపోయి కనిపించేసరికి నాలో ఏదో తెలియని వణుకు. అలా వణుకుతూనే పార్థు షర్ట్ నా పిడికిలిలో బంధించి భయంగా బావని చూస్తూ పార్థుని అతుక్కుపోయేసరికి పార్థు నా తలని మృతూ, రిలాక్స్ రా రాది, రిలాక్స్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నన్ను దాటి నీ వరకు రావడం ఎవరి తరం కాదు, నా మాట విను, నువ్వు కూల్గా ఉండకపోతే బీపీ పెరుగుతుంది, స్ట్రెస్ అవ్వకు అంటూ నా మొహాన్ని పార్థు గుండెలకు అదుముకునేసరికి మౌనంగా కళ్ళు మూసుకొని లయబద్ధంగా కొట్టుకుంటున్న పార్థు గుండె సడి వింటూ ఉండిపోయాను. కాసేపటికి నన్ను నేను కంట్రోల్ చేసుకొని కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నగా తలెత్తి పార్థు కళ్ళలోకి చూస్తూ మన రూమ్లోకి వెళ్ళిపోదామా అని అడిగాను. ఆ ప్రశ్నకి పార్థు నన్ను ఉదుటిపై ముద్దు పెట్టి, నీ దగ్గర నేనున్నా కూడా నీకు భయంగానే ఉందారా అని అడిగాడు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో పార్థు నవ్వుతూ, ఏదైనా సీరియస్ అయితే నేనున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం ఇచ్చాడు. దాంతో నేను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అప్పటి వరకు నేను ఎందుకు అలా కంగారు పడ్డానో అర్థం కాని అమ్మ అనుకోకుండా గుమ్మం వైపు చూసి అక్కడున్న బావని చూడగానే చాలా కోపం వచ్చింది. కానీ గుమ్మంలోకి వచ్చిన మనిషిని వెళ్ళిపో అనలేక, ఏం ట్రైలా వచ్చావు, ఏమైనా ముఖ్యమైన పనా అని అడిగింది. అమ్మ అలా అడగగానే బావ నేను పార్థుని కాస్త ఇబ్బందిగా చూస్తూ, అత్త అది నేను ఒకసారి రాధితో మాట్లాడాలి అన్నాడు. అంతే, ఆ మాట విన్న నాకు గుండెదడ మొదలైంది. బావ అంటే నాకు అసహ్యం, కోపం, ద్వేషం నుండి ఈ భయం, కంగారు ఎప్పుడు పుట్టుకొచ్చాయో తెలియదు. కానీ బావ నాతో మాట్లాడాలన్న మాట వినగానే చాలా భయం వేసింది. ఆ భయంతో నేనేదో చెప్పేలోపే అమ్మ కోపంగా ముందుకెళ్ళి, ఏరా, నీకు ఇంకా ఇప్పటికీ దాని జీవితం నాశనం చేయాలన్న ఆశ చావలేదా? నువ్వు ఇంత మోసం చేసినా అది నీకు ఒక చెంప దిబ్బతో సరిపెట్టి దాని బ్రతికేదో అది హాయిగా బ్రతుకుతుంది. ఇప్పటికైనా దాని జీవితంలోకి తొంగి చూడాలన్న ఆలోచన ఉంటే మానే, లేకపోతే ఈసారి నేను మీ మామయ్య కాదు, పార్థు బాబే నీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఆ నిర్ణయానికి మేమెవ్వరం అడ్డుపడము అని తేల్చి చెప్పేసింది. అమ్మ అంత కరాఖండిగా చెప్పేసరికి బావ మౌనంగా తలదించుకున్నాడు. కానీ ఊహించని విధంగా అమ్మ మాటలకి పార్థు అడ్డుపడుతూ, అత్తయ్య మీరు ఆగండి, వాడేదో మాట్లాడాలంటున్నాడు కదా, మాట్లాడనివ్వండి అని అమ్మకి కళ్ళతోనే నేను ఉన్నాను కదా అని భరోసా ఇవ్వటంతో అమ్మ సైలెంట్ అయిపోయింది. దాంతో బావ
చిన్నగా తలెత్తి నీళ్లు నిండిన కళ్ళతో నా వైపే చూస్తూ ఉన్నాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.